లక్ష్యంగా పెట్టుకున్నాం, ఆటోమేటిక్ మనం ఇంప్రూవ్ చేసి ప్రాబ్లమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఎయిడెడ్లో ఉన్నారు, కొంతమంది నాన్ ఎయిడెడ్ ఉన్నారు, అంతా గందరగోళం అయింది. ఇప్పుడు ఇదంతా లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళిపోయింది. మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళింది. నేను కూల్గా బయటకు తీసుకోవాల్సిన బాధ్యత నాకు, నేనే పోరాడే కదా అప్పుడు. అనంతపూర్కి వెళ్ళి ఏదైనా వ్యవస్థనే మీరు చేస్తాం కరెక్ట్ కాదు, పోరాడే వ్యక్తి నేనే కదా, నా రైడీ ఉంది. అన్ని స్పెషాలిటీస్ ఓపెన్ చేయాలంటే నీళ్ళు లేకపోతే మెటర్ చేస్తున్నాం, చేయలేం కదా అంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తాం. నీరు అందిస్తాం తప్పనిసరిగా, అందరు గర్వపడే విధంగా గేమ్స్ని అభివృద్ధి చేస్తాం. అందుకే పేరు జగన్ పేరు చెప్తాను. జియో చూపించండి, ఎక్కడ ఆరోగ్య స్కీమ్ చేస్తున్నాం, షో మీ జియో. అది కూడా చేయకూడదు మేము, కావాలని పేరు ప్రచారం చేస్తా ఉంటాం. ఒక క్లాస్ ఒకటి మున్సిపల్ స్కూల్లో కూడా విద్యార్థులు ఎక్కువ నాకు అందరూ వచ్చారు. ఇప్పుడు వర్క్ చేసిన ముందులో అది కూడా సేవ్ చేస్తాం. ఇంకా హాస్టల్ సేవ్ నువ్వు వస్తాం, ప్రభుత్వ అధికారులు కూడా సింగ్ ఉండదు. ఆ విధానం నేను ఆల్రెడీ డీజీ గారితో కూడా డిస్కస్ చేశాను, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్తో కూడా చర్చించాను. సింగిల్ విండో పెట్టాలని కూడా స్ట్రీమ్ సిస్టమేటిక్గా చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేశారు కనుక ఓవర్ నైట్ అందరినీ మార్చేస్తాం. ఎవరు కుమార్తెనే ఉన్నారు, విద్యాశాఖ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, కమిషనర్ కొత్త, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం గారు, అందరు కొత్త లేదు. అంటే సిస్టమ్ వెళ్ళి దారులు పెట్టిన టైం పడుతుంది. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి ప్రభుత్వాలు, ఎందుకు తీసుకున్నాం, కాంటెక్స్ట్ ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి, చెప్పేవాళ్ళుగా కంటిన్యూటీ మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి కదా. అది లేకుండా సింపుల్గా అందరికి పీకేస్తే ప్రభుత్వం నడవాలి కదా, ప్రజలు ఇబ్బంది పడుకుంటారు. సో ప్రక్షాళన చేస్తున్నాం, ఫేజ్ ద్వారా కమిషనర్ సాంతి చాలా వరకు అయితే కలెక్టర్ ఎస్పీలు అయితే డిఎస్పీ దాదాపు 80% అయిపోయింది. సీఎల్ ఎస్ఎల్ ఉన్నత పాఠశాలలు అందించే బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకుంటా. నేను మా అధికారులు ఒకటి చెప్పిన, ఆంధ్ర రాష్ట్రంలో నాకు కొంచెం వివరాలు ఇవ్వండి, నేను ఓటర్ ర్యాంకులు పెట్టి నీళ్ళు వదిలేదు నా బాధ్యత. ఒక నిమిషం ఒక నిమిషం అన్న, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం. వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పారంటే మొత్తం ట్రాఫిక్ మానిటరింగ్ చేయమని చెప్పారు. ఎక్కడ వెహికల్ మూమెంట్ ఎలా ఉంది, ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడినాయి, ఎక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది. సో ట్రాఫిక్ మూమెంట్ కొంచెం సాఫీగా జరగాలి మంగళగిరిలో అని మనకు లక్ష్యంగా పెట్టాం. దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదిరించుకుని మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుంటారు, కూర్చుని అది ఎట్లా టేకప్ చేయాలి బిల్టేక్ అభివృద్ధి స్టార్ట్ అయింది. అలానే మనం రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. రక్షణ చర్యలు ఏ రక్షణ చర్యలు, ట్రాఫిక్ కానీ ఆపండి, విజిబుల్గా ఉండాలి, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, పోలీస్ ఇన్విజిబుల్గా ఉండాలి. దానికి నేను కూడా ఏంటంటే మొత్తం మ్యాపింగ్ చేసి కెమెరాలు ఎక్కడెక్కడ చెప్పాలని, ఇక్కడ మంగళగిరి ఉన్న పోలీసులు అందరూ కూడా బాడీ వన్ కెమెరాలు పెట్టుకోవాలి, కొంచెం విధి విధానం కొంచెం ఎయిర్పోర్ట్ చేస్తాం, మొబిలిటీ తీసుకురావాలి. ప్లస్ ఇది రాజధాని ప్రాంతాలు, ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతంలో పెరిగే పరిస్థితి, ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంకా స్ట్రీమ్లైన్ చేయాలి. మళ్ళీ డిఏపీ మూమెంట్ ఉండే కానీ పోలీసు అధికారులు ఇంకా బందోబస్తు కలగకుండా రెండు విడగొట్టండి. నాకన్నా నేను ఐజీ గారు పీజీ గారితో మాట్లాడి చేసాను.